గారు గారి మాటలు వినాలి. అక్కడంటే ఇక్కడ దగ్గరికి రండి, ఇక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా అందరి దగ్గరికి రండి, అటు అవతల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. మరియు వివిధ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి అధికారులు, ఎన్జిఓస్, వాకర్స్ అసోసియేషన్, కలెక్టర్ గారి సమక్షంలో, డిఓపీఐ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సైక్యరణ కార్యక్రమంలో స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అక్కడంతా దయచేసి మరి ఇక్కడ విచ్చేసండి. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం, మన దేశ ప్రజాస్వామ్యం సంప్రదాయాలను వరుస క్రమంలో ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు నిర్భయంగా ఓటు చేస్తానని ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఏప్రిల్ వరకు మరి ఈసీఐ కల్పించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళకి అందరికీ ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకో 1 మంత్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే మనము అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తము చాలా రకాలుగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు 2K రన్స్ కావచ్చు, కళాజాతర టీమ్స్ అక్కడ ప్రతి ప్లేస్కి పోయి అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడం కావచ్చు, ప్రతి దగ్గర కూడా మన అవేర్నెస్ హోర్డింగ్స్ అవి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు, బిఎల్ఓ ద్వారా ఇంటింటికి పోయి వాళ్ళందరికీ చెప్పడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మనము చాలా యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా మనకి కొంతవరకు మంచిర్యాల నియోజకవర్గంలో, పర్టికులర్గా మన నస్పూర్ మంచిర్యాల ఏరియాలో పోలింగ్ అనే శాతం కొంచెం తక్కువ వచ్చింది. సో కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే మనకి తక్కువ పోలింగ్ శాతం వచ్చిందో అక్కడ మనం ఈసారి మళ్ళీ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనకు లాస్ట్ టైం ఎక్కడైతే మనము 100% అచీవ్ చేయలేమో ఈ 2 ప్లేసెస్లో కళాజాతర టీమ్స్ ద్వారా, అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా, ఇంకా చాలా రకాలుగా బిఎల్ఓస్ ద్వారా ఇంటింటికి పోయి ఇప్పుడు కూడా మనము పోలింగ్ శాతం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో మనం అందరం గమనించాల్సింది ఏంటిదంటే, మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక సమాన హక్కు ఏంటిదంటే అది మనకు వచ్చిన ఓటు హక్కు. సో ఈ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కూడా అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద 18 ఇయర్స్ దాటితే ఎవరైనా సరే, 18 ఇయర్స్ తర్వాత ఎవరైనా అతను అంబానీ అయినా లేకపోతే ఇక్కడ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి సమానమైన ఓటు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి, మనకు కావాల్సిన డెవలప్మెంట్ను మనము చూస్ చేసుకోవాలి, మనకు కావాల్సిన లీడర్ని మనం చూస్ చేసుకోవాలని మనకందరికీ ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. టైం ఉంది మనకి, ఏప్రిల్ 1 వరకు కూడా ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ కూడా
ప్రతి క్వార్టర్ కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏప్రిల్ 1st వరకు 18 ఇయర్స్ ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా మనకి టైం 15th వరకు ఉంటుంది. అంటే ఒక 10 డేస్ బిఫోర్ నోటిఫికేషన్ వరకు 15th వరకు కూడా టైం ఉంటుంది. ఇంకా ఎవరైనా ఒకరిద్దరు అట్లా మిస్ అయినా ఎన్రోల్ కాకపోయినా ఈ మధ్యనే 18 ఇయర్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యట్టు ఇక్కడ అందరు బిఎల్ఓస్ ఉన్నారు. మీరు బిఎల్ఓస్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యేటట్టు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వచ్చేటట్టు చేయాలి. మీ ఈ తక్కువ ఉన్న ప్లేసెస్లో ప్రతి దగ్గర కూడా మేము పర్ఫార్మెన్స్ చేసి ఇంకా వేరే అవేర్నెస్ క్యాంప్ చేసి కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా మీ వంతు ఒక సహకారంగా మీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడం, వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళందరూ కూడా వచ్చే పార్లమెంట్ సెషన్లో ఓటు హక్కు వినియోగించుకునేటట్టు అందరు చేసుకోవాలి.